బండియాత్మకూరులో వర్షం నీటితో అవస్థలు పడుతున్న ప్రజలు. బండియాత్మకూరు మండలంలో వివర్స్ కాలనీలో చిన్నపాటి వర్షం పడితే నీటి కుంటలుగా మారి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధికారులు గాని జిల్లా స్థాయి అధికారులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ స్పందన కార్యక్రమాలలో అర్జీలు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ప్రజలు తెలిపారు. అధికారులు పరిశీలన చేస్తున్నారు చూస్తున్నారు కానీ సమస్యపై ఎటువంటి పురోగతి లేదని ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉందని జిల్లా స్థాయి అధికారులు కూడా ఈ విషయంపై స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా స్థాయి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు. ప్రభుత్వానికి విన్నతి చేసుకుంటున్నాము. కలెక్టర్ వచ్చిపోయాడు, ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు, తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చిపోయినాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిపోయినాడు, కాలిదారు చూసిపోయింది, కలెక్టర్ గారు కూడా వచ్చి చూసిపోయినారు. టీడీఓ మూడు మాటలు తనిఖీ చేసినాడు ఇక్కడ వచ్చి ఈ కాలనీని, కానీ ఇంతవరకు ఎవరే కానీ ఏం సహాయం చేయలేదు. వర్షం పడితే పిల్లకాలలో తనకి పిల్లకాలలో గుర్తుకొస్తుంది, మా ఇళ్లలో పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, జనాలు ఎంతో మంది చనిపోయినారు కూడా, కానీ వాళ్లకు మనసు స్పందన లేదు. కావున దయచేసి ఈ బండియాత్మకూరు వ్యూవర్స్ కాలనీని ఈ మురికి కాలువలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము.